లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో బాయ్స్, ఇప్పుడైతే మనం ట్రయాంప్ షోరూమ్కి వెళ్తున్నాం, ఐ మీన్ సర్వీస్ సెంటర్కి, ఎందుకంటే మన స్ట్రీట్ ట్రిపుల్ ఉంది కదా. దాని ఫోక్ ఆయిల్ సీల్ పలిగిపోయింది అనమాట, వచ్చినప్పటి నుంచి పలిగిపోయి ఉంది. సో ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెట్టేస్తే ఆల్మోస్ట్ 2 వీక్స్ టైం అయింది. సో వచ్చేసింది ట్రయాంప్ సర్వీస్ సెంటర్లో, అండ్ బైక్ అండ్ బైకర్లు ఆర్డర్ పెట్టాను అనమాట నేను స్పేర్స్ అన్ని. సో వచ్చేసిన ట్రయాంప్ సర్వీస్ సెంటర్కి వెళ్దాము, వెళ్ళి చేయించేసుకుని వెళ్ళి 2-3 అవర్స్లో అయిపోతుంది. అక్కడ నుంచి అనురాగ్ కాలేజ్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఇక చూడాలి ఏంటో అది. సో లెట్స్ గో, మోటో బ్లాగ్లో మాట్లాడదాం, వెళ్ళి హెయిర్ డ్రై చేసుకొని. అండ్ బాయ్స్, మన కొత్త గ్లౌజ్ కూడా వచ్చేసినాయి అనమాట, రైనాక్స్ గ్లౌజ్. ఇది నేను వేరే గ్లౌజ్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా, కానీ రైనాక్స్ది నడుస్తుంది మొత్తం మార్కెట్, ఎప్పటిసరిగా వేరే గ్లౌజ్ కూడా ఏం దొరకట్లేదు. బట్ ఆ టెంపరీగా అయితే ఇవి తీసుకున్నాను నేను. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు స్పెసిఫిక్గా ఈ షూస్ ఎందుకు వేసుకుంటారు అండ్ ఈ షేడ్స్ ఎందుకు వేసుకుంటారు అని. షేడ్స్ విషయంకి వస్తే నాకు సైట్ ఉంది కాబట్టి వేరే వేరే మనం వేసుకున్నాం అనుకో సడన్గా ఫుల్ హెడ్ఏక్ వస్తుంది అనమాట. అండ్ షూస్ గురించి అంటారా, బేసికల్ ఏంటంటే నా వర్క్ షూస్, నేను ఎక్కడికి వెళ్ళినా యూజువల్లీ ఇదే షూస్ వేసుకుంటాను అనమాట. వేరే వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖరాబ్ అయిపోతాయి, అండ్ ఇది ఏంటంటే గట్టిగా వాడేసి పడేయచ్చు అనమాట. బట్ మొత్తానికైతే ఇప్పుడు వెళ్దాం, లెట్స్ గో. ఆల్రెడీ బండి వామప్ చేసేసినా నేను. అండ్ మీరు చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఫోక్ అనేది వాబుల్ అవుతుంది, అది ఐ మీన్ ఫ్రంట్ అండ్ అంత వాబుల్ అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫోక్ ఆయిల్ ఓన్లీ, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ ఉంది అనమాట, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆయిల్ అని తొలగిపోయింది ఆయిల్ సీల్ పగిలిపోవడం వల్ల. సో అది రీప్లేస్ అయితే ఆ ప్రాబ్లం అంతా ఈరోజు సాల్వ్ అయిపోతుంది అనమాట. అండ్ కొత్త కొత్త గ్లౌజ్ వేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనకు థ్రాట్ల ఎంత ఇస్తున్నాం, బ్రేక్ ఎంత ఇస్తున్నాం, సో ఆ ఇన్పుట్స్ అనేవి మనకు కొంచెం అర్థం కావు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ట్రయాంప్ కుక్కట్పల్లి సర్వీస్ సెంటర్కి. దే విల్ డూ డెఫినెట్లీ డూ అ గ్రేట్ జాబ్ అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న నేను బండి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా యూనో చాలా హెల్ప్ చేసినారు, చాలా ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు, అండ్ దేవర్ వెరీ కైండ్. ఏదో కస్టమర్ వచ్చిండో చూసిండో చెప్పిండో అన్నట్టు కాకుండా దే రియలీ టుక్ గుడ్ కేర్. అండ్ ఇప్పుడు అప్పుడు బ్లాగ్ కూడా ఏం చేయలేదు అనమాట. అండ్ నేను వాంట్ మేక్ వీడియోస్, అరే బండి తీసుకొనికి వెళ్తున్నా చూసుకొనికి వెళ్తున్నా అని చెప్పి లాస్ట్కి బండి తీసుకోకుండా అది గలీజ్ అయిపోతుంది. సో బండి తీసుకున్న తర్వాతనే రివీల్ చేద్దాం అనుకున్నాను నేను. దీంట్లో 95 fuel కొట్టేస్తున్నాను నేను, XP 95, ఇంకా లేకపోతే నార్మల్ కొట్టేస్తున్నా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఐడ్లింగ్ అయినప్పుడు కొంచెం నాకింగ్ ఇష్యూస్ లాగా వస్తున్నాయి. అండ్ నేను థ్రాటిల్ బాడీలో డస్ట్ కూడా ఏం లేదు, చాలా క్లీనే ఉంది, మొత్తం ఆల్రెడీ చెక్ చేసినాం మనము. నాకు తెలిసి సర్వీస్కి ఇప్పుడు ఒక 5-6,000 వరకు అవ్వచ్చేమో ఫోక్ ఆయిల్ రీప్లేస్మెంట్కి దానికి దీనికి. సో ఒక సూపర్ బైక్ తీసుకుంటే దాని ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నేను. అండ్ ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు నన్ను, ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. పాపం వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ 15-20 minutes నుంచి, నేనే కొంచెం లేట్ చేసేసిన, టైం వచ్చి ఆల్మోస్ట్ 10:20 అవుతుంది. మన ఫ్రెండ్ని కూడా పికప్ చేసేసుకున్నాము, ఇప్పుడు వెళ్దాం ట్రయాంప్ కుక్కట్పల్లి. ఫ్యూయల్ కూడా కొట్టుకోవాలి మధ్యలో. ట్రయాంప్ స్పీడ్ 400 కూడా ఎలా ఉందని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి నా ఛానల్లో, మీరు కూడా యూనో రైడ్ రివ్యూ చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ అయితే బండి నడిపిన ఆఫ్ కెమెరాలో, కొత్త బండి నడిపిన అనమాట. సో దాన్ని ఎక్స్ట్రీమ్ ఏం పుష్ చేయలేదు, జస్ట్ ఒక యూనో 1/2 kilometer రైడ్ చేసిన. బట్ యా, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ వాజ్ వెరీ గుడ్, చాలా స్మూత్ అనిపించింది. పవర్ డెలివరీ కూడా చాలా ఎక్కువ అనిపించింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఒక 400cc బైక్ నుంచి అంత పవర్ వస్తుందని. సిమిలర్ టు డ్యూక్ 390 అనుకోండి, కాకపోతే అంత అగ్రెసివ్ ఉండదు. ఇంకా డ్యూక్ 390 ఇంకా బజాజ్ డామినర్ మిక్స్ అనుకోండి ఇంజన్ అయితే. బట్ యా, కుదిరితే ఇప్పుడు వెళ్ళి చూద్దాము, ట్రయాంప్ షోరూమ్లో ఉంటే అడుగు తీస్తారనుకోండి. బట్ యా, నాకు మూడ్ ఉంటే ఒక టెస్ట్ రైడ్ కొడదాం. ఈరోజు నా లక్ ఏంటో కానీ ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ఆగుతూనే ఉన్నా నేను, ప్రతి ఒక్కటి రెడ్ పడుతూనే ఉంది, టూ బ్యాడ్. అండ్ ట్రయాంప్ కుక్కట్పల్లి సర్వీస్ సెంటర్ ఎక్కడుందో మీ అందరు నేను చూపిస్తా, చాలామందికి తెలియదు అది, నాకే బండి కొన్నాక తెలిసింది. అండ్ ముందు ట్రయాంప్ షోరూమ్స్ ఓన్లీ రెండే ఉంటుండే, ఒకటి హైదరాబాద్లో ఉంటుండే, దాని తర్వాత వైజాగ్లో ఒకటి ఉండే అనుకుంటా, రెండు రెట్రో ట్రయాంప్ వాళ్ళవే. కాకపోతే ఇప్పుడు స్పీడ్ 400 ఇవన్నీ రిలీజ్ అయినాక చాలా బ్రాంచెస్ వచ్చినాయి ట్రయాంప్ కూడా. మనతో ఒక బడీ ట్రయాంప్ ఓనర్ ఉన్నాడు అంటే నాకు తెలియదు, బట్ యా అక్కడ నుంచో మన దగ్గర మనతోనే వస్తున్నాడు, ప్రాబబ్లీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ద సర్వీస్ సెంటర్ ఓన్లీ.
వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు బండికి, పుదీనా కండిషన్లో ఉంది, అది అమెండ్మెంట్ కండిషన్. ట్రాఫిక్ ఏం రా బాబు, ఇంకా మెట్రో లేకపోతే అంతే ఉంటుండేమో హైదరాబాద్ అంతా. బండి అయితే ఘోరంగా హీట్ అయింది, వెరీ వెరీ హాట్, కాలు తందూరి లెగ్స్ అవుతున్నాయి ఇప్పుడైతే. సో ఈ కీవే బెనెల్లి షోరూమ్ ఉంది కదా, దీని తర్వాత ఒక లెఫ్ట్ వస్తుంది అన్నమాట, దాని లోపలికి వెళ్తే విల్ గో టు ట్రయాంప్. బ్రదర్ దిగాలి, హాయ్ బ్రో, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఎస్, వచ్చిందా మింటోనా? నా దగ్గర రాలేదు 1.5 మంత్, నా దగ్గర 1.5 మంత్ 2 మంత్స్ కాదు. మింటో బ్రో వచ్చిండు సీల్స్ యాక్చువల్లీ, వచ్చిందా మింటోనా? ఓకే, సో బాయ్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినాం మనము, అండ్ మింట్ బ్రో ఉన్నారనమాట. మీరు ఎంతమంది గుర్తుపడతారో తెలీదు, స్టార్టింగ్ టైంలో ఉండే మన ఛానల్లో నేను రాయల్ ఎన్ఫీల్డ్లో చేస్తుండే బ్రో, అయితే ఇప్పుడైతే ట్రయాంప్లో చేస్తున్నాడు అనమాట. సో బండి అయితే వెళ్ళింది, కాకపోతే స్పేర్స్ ఇంకా రాలేదు. స్పేర్స్ యాక్చువల్లీ బైక్ అండ్ బైకర్ దగ్గరే ఉన్నాయంట, ట్రయాంప్కి ఇంకా రాలేదు. సో ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ చేస్తారు నాకు తెలిసి ర్యాపిడోలో దేంట్రో అనేసి. సో ఇక్కడికి వచ్చినాక వీళ్ళు స్టార్ట్ ద వర్క్. యాక్చువల్లీ మీరు అయితే ఇంటికి వెళ్ళమన్నారు, కాకపోతే కానీ మనం బైక్ తీసుకొని మళ్ళీ అనురాగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, అది ఎంతవరకు పాసిబుల్ అయితే నాకు తెలియదు. బట్ యా విల్ సీ, అండ్ ఐ విల్ గివ్ యు గైస్ అన్ అప్డేట్. అండ్ వర్క్ కూడా చూపిస్తా కుదిరితే, ఒకవేళ ఇక్కడ ఉంటే మీకు చూపిస్తే ఏం చేస్తున్నారు ఏంది సంగతి అని చెప్పేసి. సో యా, దీన్ని ఫోక్ ఆయిల్ సీల్ పగిలిపోయింది అనమాట, అంటే ఆయిల్ లీక్ అవుతుంది అక్కడ నుంచి, నాకు అనిపిస్తుంది లేదో. ది నెక్స్ట్ డే, వెల్కమ్ బ్యాక్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీడియోని స్ట్రీట్ ట్రిప్లు వదిలేసి మళ్ళీ స్ట్రీట్ విన్ పట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? సో బేసికలీ ఏమైందంటే, నేను బండి ఇచ్చిన నేను, కాకపోతే ఫోక్ ఆయిల్ రీప్లేస్మెంట్ టైం పడుతుంది అన్నారు, చాలా మెల్లగా చేస్తామన్నారు, సరే అని చెప్పి నేనేం చేసిన, ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఇది నెక్స్ట్ డే అనమాట, నిన్న కాల్ చేసిన 5:30 బండి రెడీ అయిందని చెప్పి నేను మళ్ళీ ఏం తీసుకుంటా అని చెప్పి నెక్స్ట్ డే వెళ్తున్నా. అండ్ ఇది పీపీఎఫ్ఎన్ సెరామిక్ కూడా అయింది నాకు తెలిసి, లాస్ట్ వీడియో మీరు చూసుంటారు, లేకపోతే నెక్స్ట్ వీడియో అది వస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఈ బండికి పీపీఎఫ్ అయిపోయింది. ఈ బండి తీసుకొని నేను ఇప్పుడు ట్రయాంప్ షోరూమ్కి వెళ్తా, ఆ బండి తీసుకొని వస్తే ఈ బండి రాకేష్ అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అండ్ మనీ కార్స్ అదే విష్ణు కార్ కేర్ వాళ్ళు అయితే దే హవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ నా స్ట్రీట్ ట్రిపుల్కి ఎంత బిల్ అయింది ఏందని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా చిన్న పనే అది నాకు తెలిసి, కాకపోతే ఎటు కాకపోయినా ఒక 5000 అయితే అయి ఉంటుంది, కోట్ 6 ట్యూన్. ఓకే, బట్ ఇప్పుడైతే మనం కుక్కట్పల్లి వెళ్తున్నాం అనమాట. నేను ఆల్మోస్ట్ మన సైనిక్పురి సైడ్ ఉన్నా అనుకోండి, నేరేమిట్ దగ్గర ఉన్నా, ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుంది కుక్కట్పల్లి ట్రామ్ షోరూమ్. గైస్ నేను ఎన్ని రోజులు స్ట్రీట్ వెన్ 6 స్పీడ్ అనుకున్నా, కానీ నేను యాక్చువల్లీ 5 స్పీడే, ఓన్లీ 5 గేర్స్ ఉన్నాయి బండ్లో. నేను ఇప్పుడు షాక్ అయిపోతున్నాను ఆల్మోస్ట్, ఎందుకంటే నేను 6th గేర్ వేద్దామని చూసిన ఎన్ని గేర్లు ఉన్నాయని చెప్పి, బట్ 5 దగ్గరనే ఆగిపోతుంది. సో దిస్ ఓన్లీ 5 స్పీడ్, నేను ఓన్లీ 6 స్పీడ్ అనుకున్నా జీటీ ఇంకా ఇంటర్సెప్టర్ లాగా, కానీ దీంట్లో ఉన్న టార్క్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏ గేర్లను ఉన్నాయి గుంజుకొని వెళ్ళిపోతుంది బండి అయితే. కాకపోతే ఏంటంటే అంత పవర్ఫుల్ అనిపించదు మీకు స్ట్రీట్ ట్రిపుల్ అంతా, ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ జీటీ అంతానే పవర్ఫుల్ అనుకోండి. అండ్ ఎగ్జాస్ట్ స్టాక్ ఎగ్జాస్ట్ ఉంటే మీకు అది కూడా తెలియదు, అంటే ఏదో ఫాస్ట్ వెళ్తున్నామని ఉండదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అట్ 100-120 బై ద టైమ్. కానీ బాగా హీట్ అవుతుంది బండి అయితే, పొజిషన్ అలా ఉంది దీన్ని, స్ట్రీట్ ట్రిపుల్ కన్నా హీట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే బండి. కాకపోతే ఈ స్పీడ్ విన్ 900 ఏంటంటే గేర్స్ అయితే చాలా గట్టిగా పడతాయి, టక్ 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 అనుకుంటాయి, ఏదో గేర్ బాక్స్ ఇరిగిపోతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. నెక్స్ట్ గేర్ వేయాలంటేనే కొంచెం కాన్షియస్ అయిపోతారు మీరు, అంత గట్టిగా ఉంటుంది. నార్మల్ న్యూట్రల్ నుంచి ఫస్ట్కి వెళ్ళినా కానీ, ఇప్పుడు స్ట్రీట్ ట్రిపుల్ కానీ వేరే ఏ బండి కానీ, హయాబూస కానీ, నేను నడిపిన నింజా 1000 కానీ, ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఈ పవర్ఫుల్ బైక్స్ ఏంటంటే అటు సౌండ్ వస్తుంది టక్ అని చెప్పేసి. దీన్ని ప్రతి ఒక్క గేర్లో వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదు? ఇప్పుడు నేను 2nd గేర్ చూడండి, మళ్ళీ 3rd, 4th చూడండి, ఏ గేర్ వేసినా ఏ గేర్ వేసినా సౌండ్ వస్తుంది. సో అంటే గేర్ పడడం కూడా స్మూత్ పడాలి కాబట్టి పడుతుంది అన్నట్టు పడుతుంది, మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. బాయ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మనం అయితే. ట్రయాంప్, దీని పేరు కూడా నాకు తెలియదు, ట్రయాంప్ సర్వీస్ అని తెలుసు, కానీ దీని స్పెసిఫిక్ ఒక పేరు ఉంటుంది కదా, అదేం తెలియదు మనకి. బండి తీసేసుకున్నాం అనమాట, అంటే రాకేష్ కోసం వెయిట్ చేస్తున్నాం, రాకేష్ వచ్చి ఆయన బండి కలెక్ట్ చేసుకోవాలి కదా. నా బండి అయితే రెడీ అయిపోయింది, బట్ ఆ ఫ్రంట్ 2 ఫోక్ ఆయిల్ సీల్స్ మనం చేంజ్ చేసినాము, డస్ట్ సీల్స్ కూడా చేంజ్ చేసినాము, అండ్ ఆయిల్ కూడా టాప్అప్ చేసినాము, 500 ml ఈచ్ అనుకుంటా, ఐ మీన్ ఈచ్ సైడ్.
సో యా మొత్తం కాస్ట్ వచ్చేసి అయితే 7500 బిల్ అయింది. దాని మీకెళ్ళి డస్ట్ ఆయిల్ సీల్స్ ఎక్స్ట్రా నేను బయట నుంచి తెప్పించిన, సో అదొక 1600. దాని మీద ఇంకా మనకి ఏం పడ్డది యా అంతే, సో అందాజ ఒక 9000 అనుకోండి, 8000 అనుకోండి. బట్ రెట్రో ట్రామ్కి వెళ్తే నాకు ఇంకా ఎక్కువ అవుతుండే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలిసిన వారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ వచ్చింది మనకి. బట్ యా ఒకవేళ రెట్రో ట్రామ్కి వెళ్తుండే ఎనీవేర్ బిట్వీన్ 10,000 to 11,000 అవుతుంది. సో రెండు బండ్లు ఇడ్నే ఉన్నాయన్నమాట. సో ఏ కలర్ ఎక్కువ బాగుందో మీరు కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ బండి గురించి మాట్లాడదాం మనం వెళ్ళేటప్పుడు. బట్ ఇదైతే ఇప్పుడు రాకేష్ తీసుకెళ్ళిపోతాడు, దీన్ని పీపీఎఫ్ ఐ ఇప్పుడు కలెక్ట్ బ్యాక్ చేసుకుంటున్నాడు అనమాట. బట్ యా లుక్స్ బ్యూటిఫుల్. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ ఏమైన్ తెలుస్తుంది కదా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది బాయ్స్. ఇప్పుడు అయితే సస్పెన్షన్ మొత్తం ఓవర్హాల్ అయింది కదా, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నేను పొద్దున 11 కల్లా బండి సబ్మిట్ చేసిన అండ్ 5:30 కల్లా రెడీ అయిపోయింది, కాకపోతే నేను నెక్స్ట్ డే వచ్చి కలెక్ట్ చేసుకుంటా అని చెప్పిన. బట్ ఓవరాల్గా అయితే వెరీ గుడ్ ఎక్స్పోజర్ రే మెంటల్ కూడా. సో యా ఎవరికైనా ట్రయాంప్ సర్వీస్ చేయించుకోవాలంటే యూ కెన్ కమ్ టు ట్రయాంప్ కుక్కట్పల్లి. నా ముందు రెట్రో ట్రయాంప్ది సర్వీస్ ఉంటుండే మన బంజారా హిల్స్ దగ్గర. సో ఈ బండికి ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఇంకేం లేవు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం మనము. సో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఈ బండికి ఏం లేవు, టచ్ వుడ్ ఫింగర్స్ క్రాస్డ్. సో యా ఈ వీడియోకి అయితే ఏంటంటే బిల్ ఎంత అయిందో కూడా చెప్పినాం కదా, 7500 ట్రయాంప్ కుక్కట్పల్లిలో అయింది. దాని మీదకెళ్ళి ఒక 1600 మనకి డస్ట్ సీల్స్ పడ్డాయి అండ్ డస్ట్ సీల్స్ వచ్చేసి నేను బైక్ అండ్ బైకర్లో ఆర్డర్ పెట్టినా. సో ఎవరికైనా స్పేర్ పార్ట్స్ కావాలి ట్రయాంప్కి కానీ ఎనీ సూపర్ బైక్, యూ కెన్ గో ఫర్ బైక్ అండ్ బైకర్. సూపర్ బైక్ అనే కాదు, ఏ బైక్ పార్ట్స్ అయినా దొరికితే వాళ్ళ దగ్గర. వాళ్ళు కూడా చాలా జల్దీ సోర్స్ చేసినారు, 3 డేస్లోనే సోర్స్ చేసినారు, కాకపోతే అది డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ ఇంకొక 3 డేస్ టైం పట్టింది బెంగళూరు నుంచి పార్ట్స్ రావడానికి. బట్ యా ఓవరాల్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ గ్రేట్. With that being said, I'll see you all in the next one. Until then, do the hard work, especially when you don't feel like it, boys. See you all in the next one.